నమో వెంకటేశాయ. ప్రసన్న రమణ, ప్రభవించే కరుణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అక్కడ స్వామివారు అభయముద్రతో దర్శనమిస్తుంటారు, ప్రసన్న వదనుడిగా అనుగ్రహిస్తుంటారు. ఆ ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు యోగత్వానికి దివ్యత్వానికి ప్రతీకగా పచ్చదనంతో పలకరిస్తుంటాయి. ఎందరో యోగులకు సిద్ధులకు ఆ కొండ మోక్ష మార్గాన్ని చూపింది. ఆహ్లాదాన్ని ఆధ్యాత్మికతను ఏకకాలంలో అందించే ఆ ప్రాంతమే అప్పలాయకుంట. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయముద్రతో దర్శనమిచ్చే ఏకైక పుణ్యక్షేత్రం అప్పలాయగుంట. పురాణగాథలు, ఆసక్తికర జనశ్రుతులు ఈ క్షేత్ర వైభవాన్ని చాటి చెబుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామితో ఎంతో అనుబంధమున్న అప్పలాయగుంట ఆలయ విశేషాలపై శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో నెలవైన పుణ్యక్షేత్రం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పొలాలతో ప్రకృతి రమణీయతను సొంతం చేసుకున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో శ్రీవెంకటేశ్వరుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం గురించి చెప్పుకునే ముందు ఆలయం చుట్టూ పరచుకున్న కొండ గురించి చెప్పుకోవాలి. ఈ కొండ యోగుల కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతాన్ని వేముల కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. అద్భుత గుహాలయాలు, చల్లటి శిలయేళ్ళు, కోనేర్లు, ఫలవృక్షాలతో అలరారుతుంటుంది ఈ కొండ. ఈ కొండపై ఎందరో సిద్ధులు, యోగులు, అవధూతలు, ఉపాసకులు సంచరించేవారని ప్రతీతి. అందుకే ఇది యోగుల కొండగా నామాంతరం చెందింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పరిణయమాడిన తరువాత శ్రీవెంకటాచల క్షేత్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అప్పలాయగుంటలోని యోగుల కొండలో తపస్సు చేస్తున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నుడై శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి ఓ వరాన్ని కోరుకోమన్నారు. దీనికి సిద్ధేశ్వర స్వామి తనకు దర్శనమిచ్చిన విధంగానే ఈ పర్వత మూలంలో అభయముద్రతో ప్రసన్నుడిగా కొలువై భక్తులను అనుగ్రహించాలని కోరుకున్నాడు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి కోరికపై శ్రీనివాసుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వరుడిగా వెలసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఆనాటి నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందారు. స్వామివారి మహిమలు, భక్తుల మొక్కుల గురించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు శ్రీ టి సూర్యకుమార్ ఆచార్యులు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అపలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం. శ్రీని వెంకటేశ్వర స్వామివారు అన్ని చోట్ల కూడా వరదముద్రతో చేయి కిందకి ఉంటుంది. ఈ యొక్క క్షేత్రంలో సిద్ధేశ్వరుడు అనేటువంటి మహర్షికి పద్మావతిదేవి యొక్క పరిణయోత్సవానంతరం శ్రీవారు తొలిగా ఇక్కడ అభయమిచ్చినటువంటి కారణం చేత ఈ స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామినంతా కూడా భక్తాదులంతా కొలుస్తూ ఉంటారు. అటువంటి స్వామి ప్రతినిత్యం వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తాదులందరికీ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో వారి యొక్క మొక్కులన్నీ కూడా తీరుతూ వారి యొక్క కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారమై ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు భాసిల్లుతూ ఉన్నటువంటి వారు. ఈ యొక్క స్వామివారు ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తాదులు విశేషంగా తరలివస్తూ ఉంటారు. ప్రతి ఈ యొక్క శనివారం రోజున కానీ విడి రోజుల్లో కానీ పరమాత్మని దర్శించి పరమాత్మకు చుట్టూ ఏకాదశి అనేటువంటి తిథి విష్ణుప్రీతికరమైనటువంటి తిథి కావున ఇక్కడ 11 ప్రదక్షిణాలు గావించి అనుకున్నటువంటి కోరికని కోరినట్లయితే తప్పకుండా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో పరమాత్మ యొక్క అనుగ్రహంతో అనేక రకమైనటువంటి భక్తాదులంతా కూడా ఇటు మహారాష్ట్ర నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, తమిళనాడు కానించి, ఆంధ్రప్రదేశ్ వివిధమైనటువంటి విదేశాల నుంచి కూడా వచ్చేసి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొంది పరమాత్మ యొక్క అనుగ్రహంతో వారి కోరికల్ని
తీర్చిని తీరే తీరినియి అనేటువంటి చెప్పినటువంటి భక్తాదులు మాకు కూడా చాలామంది ఉన్నారు. కావున భక్త సులభుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అభయముద్రతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించి మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని శ్రీవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలనేటువంటి దివ్యమైనటువంటి ఆశిస్తూ. అసలు అప్పలాయగుంటకు ఆ పేరు ఎందుకు వచ్చింది? అప్పుడంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారేనా, లేక ఎవరైనా భక్తుడి పేరుతో ఈ నామం ఏర్పడిందా? భక్తుడి పేరుతో వస్తే మరి అప్పలాయగుంట ఎందుకు అయింది? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన జనశ్రుతులు ఉన్నాయి. స్వామి మహిమను చాటే ఈ జనశ్రుతుల గురించి మనము తెలుసుకుందాం. పూర్వం అప్పులయ్య అనే యాత్రికుడు తిరుమలకు వెళుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. స్వామి దర్శనానంతరం ఓ చెట్టు కింద కొంతసేపు సేదదీరి తిరుమల యాత్రను కొనసాగించాడు. ఇలా చాలా దూరం ప్రయాణించాక అప్పులయ్యకు తాను విశ్రమించిన చోటే ధనం సంచి మరచి వచ్చాననే విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు అప్పులయ్య అటు ఏడుకొండల స్వామికి ఇటు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకుంటూ తన ధనం తిరిగి దొరికితే నీటి వసతి కోసం ఓ గుంటను తవ్విస్తానని మొక్కుకుంటూ తాను విశ్రమించిన చోటుకు చేరాడు. అక్కడ అతని డబ్బు మూట చెక్కు చెదరకుండా దొరికింది. దీంతో అప్పులయ్య ఒక నీటి గుంటను తవ్వించాడు. అప్పులయ్య తవ్వించిన గుంట కనుక అప్పులయ్య గుంటగా ప్రసిద్ధి చెంది కాలక్రమంలో అప్పలాయగుంటగా మారిందని స్థానికుల కథనం. దీంతో అప్పలాయగుంట పేరు వెనుక మరో జనశ్రుతి ఉంది. ఒకప్పుడు అప్పలాయగుంటలో నీటి సమస్య తీవ్రంగా ఉండేదట. గ్రామ ప్రజలతో పాటు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు నీటి వసతి లేక ఇబ్బందులు పడేవారు. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా నివారించాలని గ్రామస్తులందరూ ఏకమై ఒక చెరువును తవ్వించాలని నిర్ణయించారు. చెరువు తవ్వకం ప్రారంభమైనప్పటి నుంచి కూలీలందరికీ ఏ రోజుకా రోజు అప్పు పెట్టకుండా డబ్బులు చెల్లిస్తూ నీటి గుంటను పూర్తి చేశారు. అప్పలాయగుంట ఊరి ప్రజల ఆకాంక్ష మేరకు అక్కడ మంచినీళ్ల గుంట తయారైంది. వర్షాలు కురవడంతో పుష్కలమైన నీటితో చెరువు కళకళలాడింది. అప్పు పెట్టకుండా తవ్విన గుంట కనుక అప్పులేని గుంటగా మారి గ్రామస్తుల నోళ్లలో అప్పలాయగుంటగా ప్రసిద్ధి చెందిందనే వృత్తాంతమూ వినిపిస్తోంది. ప్రాచీన కవుల రచనలు శాసనాల్లో అప్పులేని గుంట పేరు అండ్రున సరోవరంగా కనపడడం విశేషం. ఇందువల్ల ఈ గుంట అప్పులను తీర్చే సరోవరంగాను, అప్పులు లేకుండా చేసే గుంటగాను, చివరకు అప్పలాయగుంటగా మారిందని చెబుతారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దేవాలయ గోపురాలన్నీ విభిన్న కళాకృతులతో కనువిందు చేస్తాయి. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి నిర్వహించే ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో పూడి వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారితో ఉన్న తోరణం భక్తులకు సాదర స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇక్కడ తమిళనాడు నుండి పాదయాత్ర ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది. అప్పలాయగుంట గ్రామ ప్రవేశ మార్గంలో మరో స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఎత్తైన గోపురాలతో అప్పలాయగుంట క్షేత్రం నిర్మితమైంది. ఆలయ రాజగోపురం మూడంతస్తులతో 5 కలశాలతో నిర్మితమై నేత్రపర్వంగా దర్శనమిస్తూ ఉంటుంది. గోపురంపై ఉన్న వివిధ దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తూ ఉన్నాయి. రాజగోపురం పక్కనే ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. గోపురం ఎడమవైపున వాహన మండపం ఉంది. స్వామివారికి ఉత్సవాలు నిర్వహించే సమయాల్లో ఇక్కడి నుండే స్వామివారి తిరువీధి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాజగోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠం, ఎత్తైన ధ్వజస్తంభం ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ముందే స్వామివారి మూలమూర్తికి అభిముఖంగా శ్రీ గరుత్మంతుని సన్నిధి కొలువుదీరి ఉంది. ఆ పక్కనే ఘంటామండపాన్ని చూడవచ్చు. స్వామివారికి విశేష పూజలు నైవేద్యాలు సమర్పించే సమయంలో ఘంటానాదం ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం అని 3 భాగాలుగా నిర్మించారు.
ముఖమండపం 16 రాతి స్తంభాలతో సమున్నతమైన శిల్ప సంపదతో దర్శనమిస్తుంది. అంతరాలయంలో దక్షిణం వైపున ఉత్తరాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు కొలువుదేరి ఉన్నారు. గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలమూర్తి చతుర్భుజుడై శంఖుచక్రాలు ధరించి కటిహస్తం అభయహస్త ముద్రతో ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడే శ్రీదేవి భూదేవి చక్రతాళ్వార్ విశ్వక్సేనుల వారు భాష్యకారుల ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. గర్భాలయంపై ఏకకలశ గోపురం నిర్మితమై ఉంది. స్వామివారి గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నెలవై ఉంది. ఇక్కడే స్వామివారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవలను ఘనంగా నిర్వహిస్తారు. వాయువ్య మూలలో శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి ఉంది. ఆలయానికి ఎదురుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల చక్కని పుష్కరిణిని నిర్మించింది. స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో ఈ పుష్కరిణిలోనే చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. ఆలయం వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో ప్రాచీన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా నిలవై ఉంది. నమస్కార భంగిమలో 6 అడుగులకు పైగా ఎత్తున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రతి ఆదివారం స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సర్వగ్రహ బాధా నివారకుడుగా, కర్మరోగ వినాశకుడుగా, ఆరోగ్య ప్రదాతగా అప్పలాయిగుంట ప్రసన్నాంజనేయ స్వామి ప్రసిద్ధి చెందారు. కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు అన్నాడో కవి. అవును, ఆ స్వామివారి ముందు ఎవరైనా సామాన్యులే. అందుకే మాన్యులందరూ శ్రీవారి సేవలో తరించారు. మమ్మల్ని సామాన్యులుగానే కరుణించండి అని స్వామిని వేడుకున్నారు. అందుకే రాజులు ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తే వేవేలు చేతల వాడు వీడెవీడే దేవుడు గదే ప్రసన్న తిరువెంగలప్పడు అని కవులు శ్రీవారిని కీర్తించారు. రచయితలు స్వామివారి మహిమలను పుస్తకాల రూపంలో అందించారు. స్వామివారికి ఇలా పలు రూపాలలో కైంకర్యాలు చేసిన వారందరి జీవితాలు ధన్యమయ్యాయి. అప్పలాయగుంట ప్రసన్న వెంకటరమణుడి సేవలో అలా ధన్యులైన వారి గురించి తెలుసుకుందాం. 1000లకు పైగా చరిత్ర ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అనాదిగా ఉత్సవాలు ఊరేగింపులు జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగరం రాజైన శ్రీ వెంకట పెరుమాళ్ రాజు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఉత్సవాలను నిర్వహించినట్లు, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను కూడా ఇనాముగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంగ్లేయుల పరిపాలన ముందు వరకు అప్పలాయగుంట ఆలయానికి కార్వేటి నగరం రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తణి ఆలయ నిర్వహణలో అప్పలాయగుంట ఆలయ వ్యవహారాలు సాగేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాదాయ శాఖ ఆధీనంలో అప్పలాయగుంట క్షేత్రం పాలనా వ్యవహారాలు కొనసాగాయి. అనంతరం 1988 సెప్టెంబర్లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. పౌరాణికంగా ఆధ్యాత్మికంగా తిరుమల క్షేత్రంతో ఎంతో అనుబంధం ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం జీర్ణోద్ధరణలతో, అర్చనాదులు, ఉత్సవాలు, ఊరేగింపులతో దినదినాభివృద్ధి చెందుతూ పూర్వవైభవం సంతరించుకుంది. ఇక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిపై చిన్న తిరుమలాచార్యులు, సారంగపాణి లాంటి వారు ఎన్నో కీర్తనలు రచించారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి మునిమనుముడైన చిన్న తిరుమలాచార్యులు ప్రసన్న వెంకటేశ్వరుడిపై శృంగార పదకవితను రచించారు. వేవేల చేతలవాడు వీడెవీడే దేవుడు గదే ప్రసన్న తిరువెంగలప్పడు అంటూ రమణీయంగా ఆయన రాసిన పదకవిత ఎంతో ఆకట్టుకుంటోంది. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష.
అలాగే కార్వేటి నగర రాజుల కొలువులో కూడా అష్టదిగ్గజాలు ఉండేవారు. వీరిలో సారంగపాణి ప్రసిద్ధి చెందిన వాగ్గేయకారుడు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిపై సారంగపాణి పలు కీర్తనలు రచించారు. వీటిలో తటుకు తటుకుమని ఎదరేనే గూడే దిటువులేదే నీ సాక్షిగా లాంటి కీర్తనలు ఉన్నాయి. అదేవిధంగా సుప్రసిద్ధ ఆధ్యాత్మిక రచయిత శ్రీ జోలకంటి బాలసుబ్రహ్మణ్యం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట పేరిట క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. కొత్త కొత్త సేవలతో సరికొత్తగా దర్శనమిస్తోంది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా నిత్య కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింపచేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తలి మండలి ఇటీవలే ప్రతి నెల తొలి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రవేశపెట్టింది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏటా జ్యేష్ఠమాసంలో శ్రవణ నక్షత్రం నాటికి ముగిసే విధంగా 10 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఉగాది ఆస్థానం, పవిత్రోత్సవాలు, మకర సంక్రాంతి, ఆణివర ఆస్థానం, కార్తీక దీపోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇవే కాకుండా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి ముందు ఘనంగా జరుపుతారు. ప్రతి శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం, శనివారం సాయంత్రం ఉంజల్ సేవ, తిరువీధి ఉత్సవాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఈ ఆలయ వైభవాన్ని, గణనీయంగా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రవేశపెట్టింది. ప్రతి నెల తొలి మంగళవారం ఈ సేవను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా విశేషంగా తరలివస్తూ ఉంటారు భక్తులు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన శనివారాల్లో ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు తప్పక నెరవేరతాయని ప్రతీతి. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పలాయగుంట క్షేత్రాన్ని భక్తుల రద్దీకి అనుగుణంగా విశేషంగా అభివృద్ధి చేస్తోంది. ఆలయంలో భక్తులు సేదదీరే విధంగా ప్రత్యేకంగా షెడ్లను, రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు పుష్కరిణి తదితర ప్రాంతాల్లో వసతులను పెంపొందిస్తోంది. ఇక అభయహస్తంతో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెనుక కిలోమీటర్ దూరంలో కొండ అంచున మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం వేముల కొండగా పిలిచే యోగులకొండ అంచున ఉంది. ఇక్కడ పరమశివుడు చంద్రమౌళీశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అలాగే పార్వతీదేవి కళ్యాణ యోగినిగా భక్తుల కల్పవల్లిగా భాసిల్లుతోంది. ఇక్కడి పార్వతీదేవిని పూజించే అవివాహితులకు కళ్యాణ యోగం కలుగుతుంది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కొండపై నుంచి నడిచి వెళ్లినట్లుగా ఇక్కడ శిలాధారాల వల్ల తెలుస్తోంది. అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వస్త్రం సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పలాయగుంట క్షేత్ర దర్శనం సకల ఫలప్రదం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించిన భక్తులకు మనోవాంఛలు ఈడేరడంతో పాటు
రుణబాధలు తొలగి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని భక్తులందరూ దర్శించి తరించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.